ఎవరికి ఇష్టం వాళ్ళు మాట్లాడుతున్నారు మనకు గుర్తుంటలేదు ఒక్కొక్కరికి వీడియో ప్లే చేసి చూపించాలి ఇంకా నేను చెప్తున్నా కదరా ఆ అమ్మాయి మా దామిని సొంతకే మాట్లా సేఫ్గా మాట్లాడుతుంది ఏదైనా నిజం ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు ఎందుకు మైండ్ ఆఫ్ అయింది అంటే ఎందుకు చెప్తే చెప్తా కదా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా నీ పర్సనల్ విషయాలు నీ దగ్గర పెట్టుకోవాలి బయటికి ఎందుకు తీసావు నోటి దోల అమర్కి మంచి గ్రేట్ ఫ్యాన్ బేస్ ఉంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ వాడు నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు ఎవరు నమ్మరు ఓ పాల లెక్కలు వచ్చి నువ్వు ఏడుతుంటే ఏడుస్తుంది నీళ్ళ లెక్కలు పాల సముద్రం దాచిపెట్టావా నువ్వు పుదీనా పక్కన పెట్టవే పులిహోర కలుపుతున్నాడు నేను గుర్తుకొస్తున్నాను ఏడుస్తుంది పక్క పొట్టే ఉన్నాయి ఏమండి అయితే నేను మిమ్మల్ని గోకేనా డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు కామాందుడు పక్క పట్టే ఉన్నా కదా రాడు ఎవరు రాడు మధ్యలోకి నేనే ఉన్నా చూసారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు వీడు ఎదవను ఆవిడ తెలియదేంటి మారే సార్ అరే ఈసారి అన్న తీసుకుంది నువ్వే అమ్మారు ఇచ్చా అన్నా సరే నేను ఇయ్యనరా అవును అయితే ఏందన్న ఈయన ఇప్పుడు ఏం చేస్తా చూపంట నేను దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా మూడు నాలుగు వేయాలి టచ్కి అందేయకూడదు ఘాటు ఎక్కువ మూడవ పవరస్త్ర కోసం పోటీ పడేందుకు ముగ్గురు కంటెస్టెంట్స్ అర్హులని బిగ్ బాస్ భావిస్తున్నారు అమర్దీప్ శోభ మాలో మీకేం నచ్చింది తలెత్తుకునేలా చేశారు యావర్ రతిగా ప్రే రతిగా నీకు వస్తే ఐమ్ సో హ్యాపీ ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ప్రశాంత్ కన్ఫెషన్ రూమ్కి రండి ఏమైంది ప్రశాంత్ మార్నింగ్ పొట్టంత రాయిల టైట్ గా ఉంటుంది సార్ నేను ఓడిపోయిన బిగ్ బాస్ చౌర్క ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపొకటి ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి ఆడమండి ఎక్కడ గెలిచా చిన్న నమ్మకం అండి నమ్మకం ఇట్లా పోయింది బిగ్ బాస్ మామూలు ఎంతో నమ్మకం పెట్టి ఇంత దూరం పంపించారు వాళ్ళ నమ్మకాన్ని ఈ రోజు నేను ఓడిపోయా ఏం జీవిస్తున్నాడయ్యా నందే నేషనల్ అవార్డు రెండు దాటిపోయాడు ప్రశాంత్ బిగ్ బాస్ కంటెండర్ అవ్వడానికి మీరు కూడా అర్హులని మీరు భావిస్తున్నారా చెప్పేది నీకు అది మీకే తెలుసు బిగ్ బాస్ నాకేం తెలియదు నాకేం తెలియదు మాట వల్ల మీకు ఎమ్మటి ఇబ్బంది అనిపిస్తాను క్షమించాడు బిగ్ బాస్ ఏడ్చావులే విరిచొచ్చినాడా పవరాస్త్ర దాచేశాను శివాజీ గారిది అది ఎవరెత్తినా దొరకదు అమ్మ దొంగ అమ్మే కాదు నాన్న కూడా దొంగ మూడవ ఇంటి సభ్యులు అవ్వడానికి అర్హత లేనిది ఎవరికి అర్హత లేనిది ఎవరికి అని అంటే నేను ప్రిన్స్ అనే చెప్తున్నా ప్రిన్స్ అనే చెప్తున్నా ఎందుకు అనంటే హౌస్ మేట్ అవడానికి టాస్క్ ఒక్కటే కాదు ఇంకా అన్ని క్వాలిటీస్ కావాలి తెలియక అడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి చూపేంట్రా అంతకంటే ఏం చేయలేక సుబ్బు నాకు చెప్పింది రతికాతో గొడవ పెట్టుకోమని నేను చేయను అన్న ఎవడు ఏ టాస్క్ చేస్తా సుబ్బు చెప్పింది నాకు చేయమని ఏంటి ఇదంతా నాటకం నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు అమ్మాయి కాబట్టి నేను అదుపు నుండి మాట్లాడుతున్నాను అయ్యో నువ్వు మోగడానికి ఉత్తుకుడే ఉంటాయి కాలి రే మీరు మిస్ అయ్యారు కానీ లోపల పద్మశ్రీ గారు పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా ఇక్కడ చూసాం భయ్యా ఇక్కడ చూడం కాదా లైవ్ లో చూస్తే భయం వేసింది యావర్ కొంతమంది కంటెస్టెంట్స్ చెప్పిన కారణాలని బిగ్ బాస్ మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నారు అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అన్నిటిని అందరిని కలుపుకొని పోయే తత్వం కూడా ఉండాలి అది మనోడికి లేదు నాకెందుకు తను కరెక్ట్ హౌస్ మేట్ కాదేమో అని నా ఫీలింగ్ ఎలా కనిపిస్తున్నా
అర్హత లేనిది ఎవరికి అని అంటే నేను ప్రిన్స్ అనే చెప్తున్నా. ఎందుకు అని అంటే టాస్క్ ఒక్కటే కాదు, ఇంకా అన్ని క్వాలిటీస్ కావాలి. వేరే కంటెస్టెంట్స్ తో ఎలా ఉంటున్నాడు ఆయన? ఎంత మోసం కిషోర్. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్? ఐ విల్ బి హ్యాపీ. రత్తికా, ఐ విల్ బి హ్యాపీ సో మచ్. ఛీ, తెలియాలి ఛీ. అది అసహ్యం, అసహ్యం. ఛీ, మళ్ళీ అరుస్తున్నాడా? అరే మళ్ళీ ఎందుకు అని ఆయనకి ఏంది ఇప్పుడు? ఏమైంది ఇప్పుడు ఆయనకి? చెప్పు చెప్పు, తగుదే ఏదైనా మాట్లాడే. అన్నా ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా. నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఎట్ట తట్టుకుంటున్నావన్నా? వస్త్రాలు తీసుకోండి. చిల్లర వారం వస్త్రాలు ఇవ్వండి. తీసుకున్నారా? ఒక్క తీస్తా తెలిస్తే మన మనిషి. ఇక్కడే సాలేవాడన్నా, గట్లా చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. జనరల్లీ ఐఎమ్ సేయింగ్ రతిగా, నువ్వు నాకు నామినేట్ చేశారు, నాకు ఏమీ ఫీలింగ్ లేదు. కానీ నువ్వు చేసావు దీనా, అది హార్టింగ్ అంతే. తప్పు చేశావు శివగామి, చాలా పెద్ద తప్పు చేశావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.